రాత్రి మైదానం. ఓ రహస్య ప్రేయసి, నేనొచ్చేలోగా కదులుతున్న బస్సులోంచి అల్విదా చెబుతూ ఊపిన చేతి నీడల్లోంచి కన్నుల్లో మెరిసిన జలాశయాల్లో మునిగి తేలుతున్నా. ఉతికి ఆరేసిన వస్త్రాల జ్ఞాపకాలను కాలం క్లిప్పులకెప్పుడో తగిలించా. ఇప్పుడవి పీలికలు పీలికగా బయటపడుతున్నాయి. ప్రేమంటే తెలియని ఏ చిహ్నాల మధ్యను చిగురించిన పచ్చదనాన్నో వలచి వలచి ఏకం కాని రైలు పట్టాలమయ్యాం. కాలచక్రాలు కదిలిపోతుంటే మారింది నువ్వో నేను. స్వప్నరాగాలకేం, అన్నీ తానే పలికిస్తుంది. ఒక్కో స్వరాన్ని పలకడానికి ఎన్ని నరాలు తంతిలయ్యే సమన్వయము. నదిపై పిల్లగాలి అలల్ని తెచ్చినట్టు తేలియాడిస్తుంది. తెరచాపెత్తిన పడవలో ఈలపాటై గానమాలపిస్తుంది. ఇప్పుడు జ్ఞాపకాలు జడివానే కురుస్తున్నాయి. తడిసిన దేహంతో ఈ ఒంటరి రాత్రి దాటేదిలాగో. నన్ను నేను చూసేందుకు నలుమూలల నుంచి మెరుపు తలుక్కుమంటుంది. తడిపిన తనమేదో చెలే మిడిపెడుతున్నా. ఒక్కొక్కటిగా విప్పే వస్త్రాలలో ఒక్కో రూపమైపోతున్నావు. మన పరిచయం ఎక్కడిది? అక్షరాల వెనుక బల్బమై పరిగెట్టిన పక్కింటి పరిచయమా? పాఠశాల నుండి హై స్కూల్కు ఎదిగి వయసు వయ్యారమేదో దూరం చేస్తుందని పూలరేఖ సొగసుల్ని జత చేసి కవితాగానాన్ని నేర్పేందుకు నీవిచ్చిన తొలిలేక అర్థం కాని కన్నుల్లో ఏ స్వప్నాన్ని వెతికావో ఇప్పుడు నవ్వొస్తుంది కదా. ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులమై తరగతి గది వదిలేస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉండేదో. ఊరికున్న హై స్కూల్ను వదిలేశాం కదా, ఇప్పుడది కాన్వెంట్కు పోతున్న పిల్లలను చూసి దారి తప్పిన ఒంటరి పక్షుల బిక్కుబిక్కుమంటుంది. మనం ఆడిన ఆటలకు సాక్షిగా నిలిచిన సూరయ్య తోట నామరూపాలు కోల్పోయినట్టే ఆటలు కూడా కనుమరుగయ్యాయి కదా. ఇప్పుడు మార్కుల రేసులు, కంప్యూటర్ చిప్స్ బాల్యమయ్యింది. విడిపోయిన మన కాలేజీదారులకు ఎన్ని రహస్య మార్గాలు వెతకలేదు. జీవితం ఎప్పుడు అద్దంలో భూతంలా కనపడలేదు. కలుసుకున్న క్షణాలన్నీ కబుర్లై గడిపేయలేదు. అత్తయ్య అంటూ అడుగు పెట్టగానే ఎంత గుండె దడదడ. ఇప్పుడు ఆ గుండె చప్పులు లేవి. ముసిముసిగా నవ్విన మౌనాన్ని శాస్త్రంగా రాయాలనుంది ఇప్పుడు. కానీ ఆ నవ్వుల నిగారింపేది ఎక్కడా ఎవరిలోనూ కనపడదే. జీవనయానం కోసం బందీలవుతూ నవ్వుల్ని తాకట్టు పెట్టేందుకు ఎక్కడెక్కడికో వలసిపోతున్నాం కదా. అయినా అమ్మ నీకు ఎలా అత్తయ్యిందో. ఎప్పుడైనా మతం వేరని కులం వేరని అనుకున్నామా అన్నట్టు ఇప్పుడొచ్చి పలకరించాలన్న అత్తయ్య లేదు తెలుసా. విడిపడిపోతున్న బంధాలకు దూరంగా జరిగింది. వెన్నెల పొద్దుల్లో విప్పుకుంటున్న అరటి పువ్వుల డొప్పల శబ్దాన్ని వినడం నేర్చి ఉంటే కాటుక రెప్పల చప్పుళ్లను ఒక్కో ముత్యమై ఒదిగే హారాన్ని చేసి విజయాన్నేదో వడిసిపట్టి ఎనివీధుల్లో తిరిగేవాణ్ణేమో. ఆ కీచురాళ్లకు ధ్వని సంగీతాన్ని నేర్పిండేవారు. ఎన్ని రాత్రులు గీతమాలు పెంచాలని ప్రయత్నించాము. శృతి సమాధి తలుపులు తెరుచుకుంటున్నాయి. అనంత యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి. సంఘటనలు చిన్నివైన వెతికి తడిమి చూస్తున్నాయి. ఆశించినది ఏమైనా దొరుకుతుందా? వెతుకులాట. నా నుంచి నీవు, నీ నుంచి నేను, ఆశించినదేమీ లేనప్పుడు ఎందుకు ఈ వెర్రి ఆలోచనలు? రంగుల స్వప్నాలు ఎలా వస్తాయనే నిరంతర అలజడి. ఒక్కసారైనా ఇంద్రచాపానికి చినుకు వెలుతుర్లమై నిలిచామా? నియంత్రించే ఆంక్షల మధ్య బందీలం. స్వేచ్ఛారెక్కల్ని ఎప్పుడైనా చూస్తే కదా. పండిన తలతో ఇప్పుడు స్వేచ్ఛను నిర్వచిస్తున్నాం. చిత్రంగా ఉంది కదా. పందిరి తోరణం కడుతున్నప్పుడైనా గూడు కట్టుకున్న మనసుని ఆరాధనా దీపంగా వెలిగించాలనిపించలేదే. శుభలేఖల్ని రెక్కలుగా కట్టి అందరినీ ఆహ్వానించా. నడుస్తున్న ఏడడుగుల క్రింద మనసు నలుగుతుందని అనిపించలేదే.
గోదావరి అలలపై తరంగు పాడిన పదం ఏ విషాదాన్ని ఒలికించదు? నది లోతుల్ని కొలవడానికి తన దగ్గర కొలతలేవీ లేవంటూ వేస్తున్న గడతో ఊర్ల తీరాలు దాటించేస్తున్నాడు. మనమే ఏదో తెలియని వెలితి తీరాల్లోకి అడుగు పెడుతున్నాం. బహుశా అలజడి చెందిన నీ కళ్ళను చూసి కొత్త సిగ్గు సింగారం అనుకున్నదేమో. ఆ గట్టుపై నీకోసం పుల్ల పల్లకి ఎదురు చూస్తుంది. రాలేని నా కాళ్ళు బరువెక్కుతున్నాయి. అప్పుడెప్పుడు మిఠాయి మోసుకొస్తూ పరిగెత్తుకొచ్చిన గస స్పర్శ నాకు లేదు కదూ. ఈరోజు మాట్లాడాలని ఉంది.